రాజధానిపై ప్రజా తీర్పుకు జగన్ సా అక్కడ ఉప ఎన్నికలు షురు జగన్ నువ్వు మాట తప్పినవు మడమ తిప్పినావు అమరావతి రాజధానిని అప్పట్లో స్వాగతించినావు ఇప్పుడేమో ప్లేట్ ఫ్రై నీకు దమ్ముంటే ప్రజా తీర్పు కోరాలి ఎన్నికలకు సిద్ధపడాలి లేదా కనీసం రెఫరండం పెట్టు నీ నిర్ణయం కరెక్ట్ అని తేలితే నేను దేనికంటే దానికి రెడీ కమాన్ కమాన్ అని చంద్రబాబు భేకరమైన ప్రకటనలు జారీ చేస్తున్నాడు మహా అయితే మరో పదేళ్లు బతుకుతానేమో నేనేమైనా అమరావతి డబ్బులు కొట్టుకుపోతానా బోలెడ్ అధికారం అనుభవించాను నాకు ఇంకేం కావాలి కేవలం ఈ రాష్ట్రం కోసమే నా సోకాలు అని డగ్గుత్తికతో ఉద్వేగంతో క్లారిటీ ఇచ్చాడు రైతుల కన్నీటి మీద రాజధాని వద్దు అని నేనెంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు ఫస్ట్ నుంచి మేము అదే మాట మీదున్నాం టీడీపీ వైసీపీ దొందు దొందే జగన్ వ్యక్తిగత పాతకాక్షాలు కనిపిస్తున్నాయి కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి జనం అభిప్రాయం కోరాలి అదే మా డిమాండ్ అని పవన్ కళ్యాణ్ ఓ బీభత్సమైన ప్రకటనను జారీ చేశాడు ఓ మాటే కదా ఏం పోయింది తనకు వచ్చేది లేదు పోయేది లేదు పైగా బీజేపీ మీద మాత్రం ఏగ వాలనివ్వలేదు బట్ ఓ రాజకీయ పార్టీగా డిమాండ్ డిమాండే కదా సవాల్ సవాలే కదా టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈనాడు అయితే రోజు వరుసగా రాజధాని మీద ఎన్నో వార్తలు కెలుపుతూనే ఉన్నాయి అమరావతిలో భగ్గుమన్న ఆందోళన అనే రొటీన్ హెడ్డింగ్లు కనిపిస్తూనే ఉన్నాయి అసలు జగన్ మీద నలభై యాభై మంది వైసీపీ ఎమ్మెల్యేలే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు తెలుగుదేశం ప్లస్ తెలుగు బీజేపీ నేతలు టచ్లో ఉన్నారు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక రేపు మాపో జగన్ అధికారం ఫసాక్ అనే సోషల్ మీడియా ప్రచారాలు సరే సరి మరి ఈ స్థితిలో జగన్ ఏం చేయాలి ఇప్పుడప్పుడే అమరావతి పంచాయతీ ఒడిసేట్టు లేదుగా గవర్నర్ ఆమోదం బిల్లులో రాష్ట్రపతికి పంపించడం అయిపోయాయి సరే కానీ కేసు హైకోర్టులో తెమలాలి ఆ తర్వాత సుప్రీంకు వెళ్ళాలి హైకోర్టు మార్పిడి కేంద్ర కేబినెట్కు వెళ్ళాలి సుప్రీంకోర్టు ఓకే అనాలి విశాఖకు పాలనా రాజధాని తరలింపు కూడా కరోనా కారణంగా అంత ఆగమేఘాల మీద ఏమీ జరిగే ఛాన్స్ లేదు సో చాలా కథ బాకీ ఉంది కానీ జగన్ మొదట్లో చెప్పింది ఒకటి ఇప్పుడు చేసేది ఒకటి కేవలం కమ్మవాళ్ళ మీద కక్షతోనే రాజధాని గొంతు పిసికేస్తున్నాడు అనే భావన మాత్రం జనంలోకి వెళ్ళింది దీనికి కౌంటర్ ఏంటి అందుకని ఓ పొలిటికల్ బంగీ జంప్కు రెడీ అయిపోతున్నాడు జగన్ కొంచెం తెలివైన ఆలోచనే కానీ కాస్త రిస్కీ కూడా అందుకే బంగీ జంప్ అంటున్నది వేరే పార్టీల నుంచి తన పార్టీలోకి రావాలంటే తను చేర్చుకోవాలి అంటే వాళ్ళు తమ పార్టీలకు తమ పదవులకు రాజీనామాలు చేసి రావాల్సిందే అని ఓ నియమం పెట్టుకున్నాడు కదా అందుకే ఒక వల్లభనేని వంశీ కానీ ఒక మద్దాలగిరి కానీ వచ్చినా సరే అధికారికంగా వైసీపీ పార్టీలోకి చేర్చుకోలేదు ఎప్పుడో ఒకసారి రాజీనామాలు చేసి తిరిగి పోటీ చేయాల్సిందే అంటాడు జగన్ సో ఈ గన్నవరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి తెలుగుదేశానికి సవాలు విసరాలని తాజా ఆలోచన ఎలాగూ ఎప్పుడో ఓసారి పోటీ చేయాల్సిందే ఇప్పుడు గనక వాళ్ళని తిరిగి వైసీపీ అభ్యర్థులుగా బరిలో దింపి గెలిపించి రాజధాని వికేంద్రీకరణ మార్పులపై ఎవరికీ ఏ వ్యతిరేకత లేదు పో అని నిరూపించాలనే ప్రయత్నం కాస్త సాహసమే వాళ్ళు సరైన అభ్యర్థులే టీడీపీకి ధీటైన అభ్యర్థులు కూడా ఎవరూ లేనట్టుంది ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు తీసుకుంటాడు అసలే కోపంతో ఉన్నాడు ఈ విషయంలో జగన్ ఓడిపోయాడు అనే భావన జనంలోకి వెళ్ళింది నిమ్మగడ్డ కాస్త కెలికే ప్రయత్నం తప్పగా చేస్తాడు అంటే నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్గా ఉన్నన్ని రోజులు జగన్ స్థానిక ఎన్నికల జోలికి వెళ్లే ప్రసక్తే లేదు తన తత్వం అదే సో ఈ రెండు ఉప ఎన్నికలకు రెడీ అయిపోతే మొత్తం చర్చ అంతా దాని మీదకే మళ్ళుతుంది ఆలోచన పొలిటికల్గా ఓకే కాకపోతే ఈ బంగే జంప్ ముందు కనీస జాగ్రత్తలు తప్పనిసరి